హలో గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ టెక్ సపోర్ట్. సో ఈరోజు మనం సెమ్కి యూస్ఫుల్ అయ్యే DMDW దట్ ఈస్ డేటా మైనింగ్ అండ్ వేర్ హౌసింగ్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. ఇవి సెమ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ ఇవి నేర్చుకోవడం వల్ల మీరు కన్ఫామ్గా సెమ్ పాస్ అవ్వగలదు. ఫస్ట్ అయితే మల్టీ టైర్ ఆర్కిటెక్చర్ అనొచ్చు, లేదా 3-tier ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు. నెక్స్ట్ ETL ప్రాసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమాస్ తెలుసు కదండి, స్నోఫ్లేక్ స్కీమా, స్టార్ స్కీమా, అలాంటి స్కీమాస్ నేర్చుకోవాలి. ఇంకా డేటా మార్ట్, ఈ 4 క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ నుంచి కన్ఫామ్గా ఏదో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో చూసుకున్నట్టయితే KDD ప్రాసెస్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా మైనింగ్ సిస్టమ్, డేటా ప్రీ ప్రాసెసింగ్ కాన్సెప్ట్స్. డేటా ప్రీ ప్రాసెసింగ్ కాన్సెప్ట్స్లో ఏంటంటే డేటా క్లీనింగ్, డేటా ఇంటిగ్రేషన్, డేటా ట్రాన్స్ఫర్మేషన్, ఈ టాపిక్స్ అన్ని ప్రీ ప్రాసెసింగ్లో కవర్ అవ్వాలి. నెక్స్ట్ 3rd యూనిట్లో చూసుకున్నట్టయితే నేవ్ బేస్ థీరం, డెసిషన్ ట్రీ సమ్స్. డెసిషన్ ట్రీ మీద చాలా సమ్స్ ఉంటాయి కదా, అలాంటి సమ్స్ ఒక మోడల్ చూసుకోండి. ఇంకా బేస్ థీరం, ఇంకా హ్యాండ్స్ అల్గోరిథం, ఈ 4లోంచి కన్ఫామ్గా 1 క్వశ్చన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 4th యూనిట్ చూసుకున్నట్టయితే అప్రియోరి అల్గోరిథం, FP గ్రోత్ అల్గోరిథం చూసుకోండి, ఈ 2 క్వశ్చన్స్లో కన్ఫామ్గా ఒకటి ఉంటుంది. నెక్స్ట్ 5th యూనిట్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లస్టరింగ్స్ వేరు, ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. క్లస్టరింగ్స్ టెక్ కొన్ని టైప్స్ ఉంటాయి అండ్ క్లస్టర్స్ కొన్ని టైప్స్ ఉంటాయి. ఇంకా కేమీన్స్ క్లస్టర్, ఈ 5 యూనిట్స్లో కనుక టాపిక్స్ నేర్చుకున్నట్టయితే మీరు కన్ఫామ్గా పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.